చూసిందమ్మా. అమ్మా లలితాజీ, విశాఖాజీ, వీరన్న రాధాజీకి ప్రియసఖీలు కదా. శ్రీ రాధాసఖి నీవు శ్రీ రాధకు నిత్య సహజంపై వర్తించుతూ భాగ్యశాలి. వీరైనను ఆ మానవుల దుస్థితిని గుర్తి దుస్థితిని గుర్తి దేవర్షికి విన్నవింపుడు, దేవతకు కృషి విన్నవింపుడు. ప్రేమరసతత్వం భూమిపై అవతరింపవలసిన సమయము ఆసన్నమైందని పలుకుడు. లోక కళ్యాణకాంక్షులైన మీరే శ్రీదేవికి విన్నవించగల సమర్థులమ్మా. పార్థజీవులనెల్లా ఆదరమును ఉద్ధరించుట నీకు పావనము వ్రతము కదా స్వామి. భూలోకములో జీవులెందరో ఆర్తులై రసపిపాసులై ఉండేది. మరి హే కిశోరి, రాధాసఖి పలికినది సత్యము. భక్తానుగ్రహము నీవు భూలోకంలో అవతరించి జీవులను ఉద్ధరింపవలసిన సమయము ఆసన్నమైనది. శ్యామసుందర, ఆర్తులైన జీవులను ఉద్ధరించుట మన ధర్మము. భూలోకమునకు వచ్చుటకు నేను సంసిద్ధమే, కానీ నా బృందాభూమి, గోవర్ధనగిరి, యమునా జలములు, గోగోవత్సములు, నా ప్రాణప్రియ సఖ్యలు లేనిదే నేను రాజాలను స్వామి. నా తత్వమును నీవు నిలుగుదువు కదా. రాధ, నిరంతరం నిన్నే ధ్యానించుతుండు నేను నీ తత్వము ఎరుగల. ఆజ్ఞయులతో నీవు కోరినవన్నీ భూలోకమునకు తెచ్చును, నేనును నిన్ను అనుసరించను. అంగీకరింపు కిశోరి.
భూలోకములకు అవతరించుతున్నది. Thank you.
రాధే, హే రసరశ్మి, హే రసరశ్మి, రాధే రాధే రాధే, హే రసరశ్మి, హే రసరశ్మి, రాధే రాధే రాధే. అమ్మా నా చిన్నారి తల్లి, ధన్యుడనైతిని జన్మజన్మ తపము ఫలించినది, ముట్టుకొనినంతనే కందిపోవునంత సుమారుగానున్న నిన్ను ఎట్లు ఎత్తుకొందనమ్మా. సజ్జనానందపూర్ణ
పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుచే సదా ఆరాధింపబడుతుండు నీ దివ్యేశ్వర రూపమునకు దర్శింపబోతున్నాను. అనుగ్రహింపుము దేవి, అనుగ్రహించి తల్లి. ఆహా, ఏమి నా జన్మ తరించినది. నారద, ఆ క్షణముననే అనంత తేజోమండలము అచట ప్రకాశించుచున్నదా అన్నట్లు ఆ దేవి దివ్యకాంతులను వెలిగింపినది. ఆ తేజస్సులో నుండి చతుర్దశ కోణములకు ఏలిక శ్రీకృష్ణుని ప్రాణనాయిక అయిన శ్రీ రాధ అచట దర్శనం. నారద, బ్రహ్మాది దేవతలకు దుర్లభమైన శ్రీ కిశోరి రూపమును దర్శించిదివి. ధన్యుడు, కొద్ది క్షణములలో ఆ దేవి అదృశ్యము కానున్నది. ఆ తల్లి పదబద్ధములను సేవించి తరింపు. ప్రభు, ఆ ఆది భిక్షువుని రూపము చూడ నాకే భయము కలుగుతున్నది. ఇక నా చిన్న తల్లి ఓహో వలదు స్వామి వలదు. దేవి, వచ్చి అర్చించుతున్నవాడు మహాయోగి కాదని నా బాగుంటున్నా? మీరు ఏమైనా చెప్పుడు స్వామి, బిడ్డను అతని ఎదుటకు నేను తీసుకొని రాగాలన. ప్రభు, ఏమిది బాలిక ఇంతగా ఏడ్చుటకు కారణమేమి? నాకు భయమగుతున్నది ప్రభు. భయము వలదు దేవి, వాకిట వచ్చి ఉన్న మహాత్ముడు పరమయోగి. మన బిడ్డకు ఆయన చేత తాయెత్తు కట్టించదము.
సాక్షాత్తు పరమేశ్వరుని వలె ఉంది. మా బిడ్డ ఒక్కసారి చూడు, ఎరుపును మార్పుతో ఉపాయమును తెలుపుడు. తాయతో మంత్రము ఆశ్చర్యము ఆశ్చర్యము.